Say it all. Pre-release event ki మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి భారతదేశం గరించదగ్గ దర్శకులు రాజమౌళి గారికి, నా సోదర సమానుడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ గారికి ఆశయంతో మంచి మెసేజ్ తోటి సినిమాలు తీస్తూ అపజయం ఎరుగినటువంటి కొరటాల శివ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరితో పాటు వారందరికంటే కూడా నా రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముడు పవన్ కళ్యాణ్కి, రక్తం పంచి నాకు తమ్ముళ్ళైనటువంటి నా అభిమానులందరికీ ఈనాడు ఇంత దేదీప్యమానంగా ఇంత అద్భుతంగా ఈవెంట్ జరుగుతుందంటే దానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి, నా అభిమానులకి, ఆహ్వానితులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 22 నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయిన రోజు. ఆ రోజు ఆ సినిమా ప్రజల ముందుకు వెళుతుంది, ప్రజలు చూస్తున్నారు, ఎలా ఉంటుంది, నా గురించి ఏమనుకుంటారు, నాకు భవిష్యత్ ఎలా ఉంటుంది అనే మీమాంసలో ఒక మిక్స్డ్ ఫీలింగ్, ఒక పక్క టెన్షన్, ఒక పక్క ఎగ్జైట్మెంట్, ఒక పక్క ఏదో తెలియని ఉద్విగ్నత, ఇలాగా రకరకాల ఫీలింగ్స్ తోటి నేను ఈ నేల మీద లేనంటే ఒట్టు. అలాంటి ఉద్విగ్నత, అలాంటి ఎగ్జైట్మెంట్, అలాంటి టెన్షన్ 41 సంవత్సరాల తర్వాత ఈ 2019 సెప్టెంబర్ 22 నేను ఫీల్ అవుతున్నాను అన్నది వాస్తవం. దానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా. ఎందుకంటే ఏ కథ అయినా సరే అప్పటికప్పుడు అనుకుంటాము, దాన్ని అద్భుతంగా అల్లుకుంటాము, దాన్ని సెట్స్ మీద తీసుకెళ్తాము, అయిపోతుంది. కానీ ఇది అలా కాదు. ఇది దాదాపుగా 1.5 దశాబ్దం, ఒక పుష్కర కాలం మించి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే ముందు 20 సంవత్సరాలకు ముందు మీరు చేయాలనుకున్నటువంటి అద్భుతమైన పాత్రలు ఏమైనా ఉన్నాయా అంటే, ఎప్పుడు అంటాను నాకు స్వాతంత్ర సమరయోధుడు పాత్ర చేయాలి, ఆ విధంగా ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయేలాంటి పాత్ర అవ్వాలి, నా కెరీర్కి అది బెస్ట్ పాత్ర అవ్వాలి, అలాంటి పాత్ర చేయాలి, అది భగత్ సింగ్ అంటూ నేను చెప్పుకుంటూ వస్తుండేవాడిని. కానీ ఎందుకో భగత్ సింగ్ ఏ కథకులు నా ముందుకు తీసుకురాలేదు, ఏ నిర్మాత తీసుకురాలేదు, దర్శకులు తీసుకురాలేదు. ఆ రకంగా ఆ కోరిక, ఆ కళ అలాగే ఉండిపోయింది. కానీ ఆ తర్వాత పుష్కర కాలం ముందు పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి బ్రదర్స్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఒక పాలెగారు ఉన్నాడు రాయలసీమలో, కర్నూలు ఉయ్యాలవాడ ప్రాంతంలో నొస్సం దగ్గర. ఆ పాత్ర మీకు చాలా బాగుంటుంది, అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, ఒక చక్కటి పరిపూర్ణమైన సినిమాకి ఆ కథ చాలా బాగుంటుంది, ఇది సినిమాగా మనం ఎంత సక్సెస్ అవుతాం ఏమిటని పక్కన పెడితే ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక యోధుడు, గొప్ప యోగి లాంటి స్వాతంత్ర సమరయోధుడి కథని మన ప్రాంతం తెలుగు వారికి చెప్పాలంటే కనుక భారతీయులందరికీ కూడా ఇది తెలియచెప్పేటటువంటి హీరో ఆయన. అది మీరు చెయ్యాలి అంటూ నన్ను అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అక్కడ అక్కడ ఆ ప్రాంతంలో, ఆ 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి హిస్టారియన్స్కో, కొంతమందికి తప్ప
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి పెద్దగా ఎవరికీ తెలిసింది లేదు. ఆ టైంలో నాకు కూడా తెలియలేదు. ఎవరైనా నా తోడిన అటు ఇటు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా మాకు తెలియదు, ఎప్పుడు వినలేదన్నారు. ఏవో ఆ ప్రాంతంలో ఒక 40-50 పేజీల పుస్తకాలు లేదా ఆయన మీద కొన్ని బుర్ర కథలు లోకల్గా, కొన్ని ఒగ్గు కథలు ఇలాంటివి ఉన్నాయి తప్ప అంతమించి ఆయన మీద ప్రాచుర్యం ఎక్కడ ఏ ప్రాంతానికి పాకలేదు. బట్ ఆ కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఒక గొప్ప యోధుడు, ఒక అన్సంగ్ హీరో, ఒక తెరమరుగు అయిపోయాడు. అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని మనం కథగా ఈ రోజున తీసుకుని దాన్ని సినిమాగా చేసి యావత్ ప్రపంచానికి భారతీయులు ఎక్కడ ఉన్నా సరే ఈ మహాయోధుడి గురించి తెలియజేయాలి. మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. మనకు తెలిసి 1857లో సిపాయిల మ్యూటినీ వచ్చినప్పుడు మంగళ పాండె ఆయన గురించి తెలుసు, అదే సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు, ఆ తర్వాత మన అందరు తెలుసు, మన చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం, ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, అలాగే నేతాజీ, ఇలా ఒకళ్ళని మహాత్మా గాంధీ వరకు మహానుభావులు, ఎంతోమంది యోధులు, ఎంతోమంది త్యాగమూర్తులు, వాళ్ళందరూ తెలుసుకున్నాం. కానీ ఇలాంటి వాళ్ళ స్టోరీ తెరమరుగు అయిపోకూడదు, ఇది ముందుకు తీసుకురావాలి. ఈయన మన తెలుగు వ్యక్తి, తెలుగువాడు అని మైండ్లో గట్టిగా ఉండిపోయింది ఆ సినిమా చేయాలని. ఉదాహరణ పర్లేదు, ఈ సినిమా చేయాలని ఎప్పుడైతే గట్టిగా పరుచూరి బ్రదర్స్ సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశారో, ఎస్ చేస్తున్నాం, చెయ్యాలి అని నాలో బలమైన కోరిక ఏర్పడి దీనికోసమే కదా నేను ఇన్నాళ్ళు ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నాను అనిపించింది. అయితే ఈ కథ తెరకెక్కించి న్యాయం చెయ్యాలి అంటే మాకందరికీ అనిపించింది బడ్జెట్ కన్స్ట్రైన్, బడ్జెట్ ప్రాబ్లం. నా మీద 30-40 కోట్లు ఒక 10-15 ఏళ్ల క్రితం సినిమా తీసే రోజుల్లో ఇది 60-70 కోట్లు పైన అవుతుంది. ఏ నిర్మాత ముందుకు రాలేడు, ఏ నిర్మాతని మనం చెయ్యమని అడగలేము, అది నష్టపోయే పరిస్థితి. ఎలాగా? ఆల్ రైట్, చూద్దాం, చేద్దాం, కాంప్రమైజ్ కాలేం. ఒకవేళ మంది ఉండే చోట 1500 మందిని పెట్టి సినిమాలు వార్లు చేయలేం, ఫైట్లు చేయలేం. ఎలాగా అనుకుంటే అది అట్లాగా అంటూ ఆ బడ్జెట్ సపోర్ట్ లేక సరే నిర్మాత ముందుకు రాక అలా ఆగిపోయింది. అయితే ఈ రోజున మళ్ళీ 151వ సినిమాగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అన్న మాకు ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన గనక బాహుబలి తీసుండకపోతే ఈ రోజున ఈ సైరా నరసింహారెడ్డి వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారత వ్యాప్తిగా ఒక దారి లేచేశారు. ఆయన శభాష్, చాలా గర్వమైనటువంటి బాహుబలి సినిమాని ఆయన చేసి ఇన్ని 100 కోట్లు మనం ఖర్చు పెట్టినా సరే అంతకంతగా మనం రాబట్టుకోవచ్చు, నిర్మాతకి నష్టం ఉండదు అని ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి రాజమౌళి. ఈ విషయం సభాముఖంగా ఇంతమంది సమక్షంలో చెప్పాలని ఇన్నాళ్ళు ఎప్పుడు రాజమౌళి గారికి చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. హెడ్స్ ఆఫ్ టు రాజమౌళి, ఎంతోమందికి ధైర్యాన్ని ఇచ్చాడు. మన తెలుగు సినిమాలకి దేశవ్యాప్తంగా ఒక గర్వకారణంగా బాహుబలి తీసి ఆ రకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రావడానికి దోహదపడినందుకు మనస్ఫూర్తిగా సభాముఖంగా రాజమౌళి ఎఫర్ట్స్కి, రాజమౌళికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చరణ్ ముందుకు వచ్చాడు. డాడీ, ఇప్పటికైనా సరే మనకి రిస్క్ ఉంటుంది, మ్యాక్సిమం మనం ఖర్చు పెట్టి సినిమా తీయటానికి ఎవరికైనా అప్పచెప్పి వాళ్ళు ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేనే చేస్తాను, రెడీయా అంటే సై అన్నా నేను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మేము దర్శకుడు, ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఈ కథని ఎవరు న్యాయం చేకూరుస్తారు, ఎవరు అంటే ముందు నుంచి కూడా మీరే డైరెక్ట్ చేయండి అని చెప్పేసి నా మీద నమ్మకున్న పరుచూరు వెంకటేశ్వర గారు ఎప్పుడు అంటుంటారు, వద్దండి, ఇది దర్శకుడు అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాబ్, ఇటు యాక్టింగ్ చేస్తూ మళ్ళీ దర్శకత్వానికి మనం న్యాయం చేయలేము, నేను చేయలేక కాదు, ఏదో ఒకటి వదిలేయాలి, దేని వదిలేయమంటారు,
అమ్మమ్మ వద్దండి, డైరెక్షన్కి ఎవరిని పెట్టుకుందో, మీరు యాక్టివ్ చేయండి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ మిమ్మల్ని ఊహించుకుంటున్న తెర మీద మీరే కనిపించాలి. దెన్ ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు అనుకుంటుండగా చరణ్ ధ్రువ సినిమా ఎక్స్పీరియన్స్లో మన సురేందర్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను డాడీ. ఉద్దేశం ఏంటి, నాకు చాలా బాగా నచ్చింది రా, కష్టపడతాడు ఆయన సినిమాలు కూడా నాకు బాగా నచ్చినవి. ఈ సినిమాలు ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, కొత్తగా ఆలోచించి చేయాలి అంటే సమర్థ సామర్థ్యం ఉన్న మనిషి చేస్తాడు డాడీ. అయితే ఓకే, ఆ మాట చెప్పగానే సురేందర్ రెడ్డి ఎగిరి గంతేస్తాడు అనుకున్నాను. క్వైట్గా ఉండి కంపోజర్గా ఉండి, సార్ నాకు కొంత టైం కావాలి సార్ అన్నాడు. అది మమ్మల్ని డిసప్పాయింట్ చేసింది. ఇదేంట్రా బాబు, ఈ అసలు ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు అలాంటి డైరెక్టర్ని. ఆ తర్వాత ఒక వారం తర్వాత వచ్చి, సార్ ప్రిపేర్ అయ్యాను సార్, చేస్తాను. ఎందుకు వద్దన్నాను ముందు పది రోజుల క్రితం అంటే, ఏం లేదు సార్, షాక్ సార్, ఒక పక్కన చిరంజీవి మరో పక్క ఉయ్యాల నరసింహారెడ్డి కథ విన్నాను, అది రెండు ఎలాగ హ్యాండిల్ చేయాలి, రెండింటిని నేను సమర్థంగా చేయగలనా, నేను నిరూపించుకోగలనా అనే దీంట్లో నన్ను నేను చెక్ చేసుకోవడానికి, నన్ను సమాయత్తపరచుకోవడానికి అడిగిన సమయం అండి, నౌ ఐ క్యాన్ డూ దాట్ అండి అని ఆ రోజు నుంచి నెల రోజుల లోపల దాని మీద ఇంకా బెటర్గా ఎలా చేయాలి అంటూ ఇంకా మిగిలిపోయినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా కొత్త కోణాలు ఏమున్నాయా అంటూ ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమంది హిస్టారియన్స్ని, అక్కడున్న కథకుల్ని, వాళ్ళని కలిసి, కొంతమంది బ్రహ్మానంద రెడ్డి అనే ఎంపీ గారిని కలిసి, ఆయన దాని మీద పుస్తకాలు రాశారు, ఆయన్ని ఇలాంటి వాళ్ళని కలిసి అక్కడి నుంచి వచ్చి తను ఒక భూపతి రాజా లాంటి వ్యక్తిని, కన్నన్ని, మధుని ఇలాంటి యంగ్స్టర్స్ని కొంతమందిని తీసుకుని ఒక గోవా వెళ్ళిపోయి ఒక 3 వీక్స్ ఎవరికి కనపడకుండా ఆ తర్వాత వచ్చి ఆయన చెప్పిన విధానం అదే కథని చక్కటి కథనంతో, కథా గమనంతో, ఎమోషన్స్ తోటి పొందుపరుస్తూ ఎక్కడ ఏది ఉండాలి, ఎక్కడ ఏది లేపాలనేది ఒక యథార్థ గాథని ఎక్కడ వక్రీకరించకుండా దాన్ని కమర్షియలైజ్గా చాలా చక్కగా చేసేటువంటి ఒక సురేందర్ రెడ్డి గారికి సభాముఖంగానే మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. హెడ్స్ ఆఫ్. విన్న ఫస్ట్ టైం, నాతో పాటు చాలామంది విన్నారు, మాకు సంబంధించిన క్లోజ్ అసోసియేట్స్, వాళ్ళందరూ ఇంకా ఎదురు చూడక్కర్లేదు, ఎదురు ఏం అక్కర్లేదు, చాలా చాలా బాగుంది, బ్రహ్మాండం అన్నారు అన్నారు. ఆ ఉత్సాహంతో సురేందర్ రెడ్డి ఇంకా షూటింగ్ ప్రారంభించడం మొదలుపెట్టాడు. అందరూ చాలా సంతోషంగా ఉందా అన్నారు, చాలా సంతోషించారు. కానీ ఒక్క ఉర్రి నన్ను, నాకే, నేనే చాలా ఉర్రీగా ఉన్నాను. ఏమైందండి, ఏంటి అన్నాను, కథ చాలా బాగుంది కానీ ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయాలండి, ఈ కథని, ఈ క్యారెక్టర్ నటించాలంటే నాకు మా శారీరకంగా ఎంత ఇబ్బంది మీకు తెలియట్లేదు, సినిమా అంతా గుర్రాల మీద స్వారీ చేయాలి, సినిమా అంతా కత్తియుద్ధం చేయాలి, సినిమా అంతా ఒళ్ళు విరుచుకునేలాగా మళ్ళీ పోరాటం సన్నివేశాలు చేయాలి అండ్ నేనేమో డూప్ని యాక్సెప్ట్ చేయలేను, డూప్తో చేస్తే నా అభిమానులు వాళ్ళు ఒప్పుకోరు, ఎంతవరకు న్యాయం చేయగలను, ఏదో యాక్షన్లో జంప్లో వాటిల్లో వైర్ సపోర్ట్ ఉండొచ్చు బట్ చేసేది నేనే కదా దూకేది, నేనే కదా ల్యాండ్ అయ్యేది, ఇవన్నీ ఆలోచించుకుంటుంటే ఆహా చాలా కష్టం. బట్ వాళ్ళు కూడా అసలు మీకు ఏ కష్టం లేకుండా తీస్తాం సార్, టెక్నాలజీ వచ్చిందన్నారు. కానీ టెక్నాలజీ ఏం కాదు, నన్ను మాన శారీరకంగా అంతా హింస పెట్టి నా నుంచి యాక్షన్ సీక్వెన్స్ రాబట్టారు. బట్ ఏం చేసేది, బట్ ఒక్కసారి మేకప్ వేసుకుని, గెటప్ వేసుకుని, కత్తి డాలు చేతిలో పట్టుకుని గుర్రం ఎక్కానంటే కనుక నాకు నేను నా ఒళ్ళు మర్చిపోతాను, నా వయసు మర్చిపోతాను, నాకు గుర్తొచ్చేది నా అభిమానులు మాత్రమే, అక్కడ గుర్తొచ్చేది నా ఇమేజ్ మాత్రమే. 25 సంవత్సరాల క్రితం ఏ రకమైన జోష్ చేస్తే అదే జోష్ ఒక్కసారి బాడీకి ఆవహిస్తుంటుంది. ఇంటికి వెళ్తే నా మిస్సెస్ అంటుంటుంది, ఏంటి మీరేనా ఇన్ని చేసిందని, ఏ నేనే చేశానని. సో ఆ రకంగా కొత్త స్పిరిట్, ఆ ఉత్సాహం వస్తుందంటే అది ఒకటి క్యారెక్టర్ ఇస్తుంది, రెండు మీరందరూ ఇస్తారు. చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో మొట్టమొదటి నుంచి చివరి ఫ్రేమ్ వరకు కూడాను ప్రతిదీ ఆకట్టుకునే విధంగా ఎంతో చక్కగా, చాలా హృదయంగా, ఎమోషన్ సీన్స్ కానివ్వండి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఇందులో పరిపూర్ణంగా ఉన్నాయి. అండ్ అలాంటి సినిమా ఈ రోజున మేము చేయటం, ఇది నిజంగా ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మీకు చూపించటం అన్నది, అది మేము చేసుకున్న ఎంతో పుణ్యం. అండ్ ఈ సినిమా చాలా తక్కువ సినిమాలు గొప్ప గొప్ప విజయాలు అవుతాయి, అత్యద్భుతమైన సినిమాలు అవుతాయి,
అండ్ చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అవుతాయి. కానీ చాలా తక్కువ సినిమాలే చేసిన వాళ్ళకి, ఆ నిర్మాతలకి, దర్శకులకి, ఆ చూసే ప్రేక్షకులకి, తెలుగు వారికి మనమైతే గనక ఒక గౌరవాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా కొద్దిగా ఉంటాయి. నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 80 నుంచి చెప్పాలంటే అంత గౌరవం తీసుకొచ్చిన సినిమా శంకరాభరణం. శంకరాభరణం ఎంత గొప్పగా ఆడింది అని పక్కన పెడితే ఎంత గౌరవాన్ని తీసుకొచ్చింది ఆ డైరెక్టర్కి, ఆ నిర్మాతలకి, తెలుగు వారికి, తెలుగు వారు, తెలుగు పరిశ్రమకి. ఎక్కడ వెళ్ళినా సరే శంకరాభరణం ప్రొడ్యూస్ చేస్తున్న ఇండస్ట్రీ, శంకరాభరణం ప్రొడ్యూస్ చేస్తుంది ఈ తెలుగు వాళ్ళ నుంచి, ఈ తెలుగు వాళ్ళది అంటే ఎంత గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత అదే గౌరవాన్ని మళ్ళీ చాలా సినిమాల మధ్యలో తీసుకురావచ్చు, కానీ మళ్ళీ బాగా గుర్తించేలాగా చేసి తెలుగు సినిమాని ప్రపంచం పటం మీద ముందుకు తీసుకువెళ్ళింది రాజమౌళి గారి బాహుబలి. అది ఒక గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. మనందరం కాళ్ళెత్తుకుని మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకుని ఎంత గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ రోజున మీ అందరి ఆశీస్సులతోటి ఈ సినిమా అంత గౌరవాన్ని మనందరికీ ఆపాదిస్తున్న ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం నాకున్నది. నేను మాట్లాడేది గౌరవాన్ని గురించే, విజయాన్ని గురించి ఇంకో సినిమాతో పోల్చట్లేదు. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను. డబ్బింగ్ చెప్పాలి కళ్యాణ్, ఇందులో ఆ మెసేజ్ విన్నప్పుడు ఎవరో చెప్తే కాదు, నువ్వు చెప్తే బాగా కిక్ అవుతుంది, ఐ మీన్ క్లిక్ అవుతుంది. నువ్వు చెప్తే యూత్ కూడా కనెక్ట్ అవుతారు. నాకు ఎందుకో అది రాసుకున్నప్పటి నుంచి నువ్వు గుర్తుకొస్తున్నావు అనగానే చూసిన తర్వాత ఇది నా మనసు అన్నయ్య, నేను చెప్తాను అని నిమిషం కూడా టైం తీసుకోకుండా తను చెప్పడానికి అంగీకరించాడు. ఎందుకంటే అది కళ్యాణ్ మనసుకు చాలా దగ్గరైన మాటలు. తను ఎంతసేపటికి దేశం గురించి, దేశభక్తి గురించి, దేశ నాయకుల గురించి అత్యద్భుతంగా ఎప్పుడు తను ఫీల్ అవుతుంటాడు. ఇది తన మనసు అంతరాల నుంచి వచ్చే మాట. ఆ అంతరాల నుంచి వచ్చే మాట ఒక పలుకైనా సరే దానికి జనం కనెక్ట్ అవుతారు. ఆ నమ్మకం ఉండి కళ్యాణ్ నువ్వు చేయాలి అనగానే డెఫినెట్ చేస్తాను అయ్యా అను. అండ్ ఈ రోజున ఇంట్రడక్షన్లో కొంత భాగం, ఆ తర్వాత కంక్లూషన్ ఫినిషింగ్లో సమ్అప్ చేయడంలో మళ్ళీ తన వాయిస్ 2 నిమిషాల పాటు ఉంటుంది. అది ప్రతి ఒక్కళ్ళ మనసుల్ని ఆలోచింపజేస్తుంది, ప్రతి గుండెల్ని తాగుతుంది, ప్రతి వాళ్ళని కూడా ఇది ఆలోచింపజేస్తుంది. ఏమంటే ఎప్పుడో హిస్టరీ, ఎప్పుడో పాతకాలం, అది పూర్వకాలం సినిమా, మహారాజుల కాలం సినిమా, ఈనాటి యూత్ కనెక్ట్ అవుతారా అని చాలామంది అన్నారు. నేనంటాను యూత్ సినిమా ఇది. ఇందులో సాంగ్స్, స్టెప్స్ అనేవి ఉండకపోవచ్చు, అవన్నీ కాదు. ఇందులో ప్రతి ఒక్క యూత్ కనెక్ట్ అయ్యే సినిమా. ఈ రోజున మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నావు, ఇంత స్వేచ్ఛగా ఉన్నావు, ఇంత హాయిగా ఉన్నావు అని అంటే కనుక మహానుభావులు ఎన్నో శతాబ్దాలు వాళ్ళందరూ వాళ్ళ ప్రాణత్యాగం చేసి, ఎంతో సాక్రిఫై చేసి, ప్రాణాలు అర్పించి, వాళ్ళకు ఉన్నవన్నీ కూడా త్యాగం చేసి, ఆ రకంగా వాళ్ళ త్యాగ ఫలంతో, వాళ్ళ త్యాగం చేసి, వాళ్ళ ధను దీని రిజల్ట్స్ తోటి ఈ రోజున ఈ స్వేచ్ఛావాయులు మనం పీల్చుకుంటున్నామంటే కనుక ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇందాక పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఆ జాతీయ గీతం ఇందులో వినిపిస్తుంది. వినిపించినప్పుడు దాని గొప్పతనం గురించి, ఇది ఒక భాషల గురించో, మన భారతదేశంలో ఉన్న ప్రాంతాల గురించో ఇది తెలియచెప్పే జాతీయ గీతం మాత్రమే కాదు. ఇది గొప్ప గొప్ప మహానీయులు, మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాన్ని గురించి మనందరికీ తెలియచెప్పేటటువంటి గొప్ప కృతజ్ఞతా గీతం ఇది. దాన్ని గౌరవించడం, దాన్ని మనం ఓన్ చేసుకోవడం, దానికి శిరస్సు వంచడం, దానికి లేచి నిలబడి వందనం సమర్పించడం, ఇదే గొప్ప నివాళి మన మహానుభావులకు ఇవ్వడం అన్నది. ఇది మీ యూత్కి కావాల్సింది కాదా? ఇది మీ యూత్కి మెసేజ్ కాదా? ఎస్, ఇది యూత్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరిని, ప్రతి భారతీయులు కూడా ఇది గుర్తించి, గుర్తు తెచ్చే గర్వపడలేని సినిమా. అందుకనే మనందరం భారతీయులుగా గర్వపడాలి, భారతీయులుగా గర్వించాలి. అలాంటి సినిమా ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇలాంటి సినిమాని సమర్పించినందుకు చరణ్ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఒక కొడుకుగా కాదు, ఒక నిర్మాతగా. సురేందర్ రెడ్డి గారు
వాళ్ళిద్దరు కాంబినేషన్ గురించి చెప్పాల్సి వస్తే సురేందర్ రెడ్డి గారు నాకు ఈ పాత్రలకి ఈ నటులుంటే బాగుంటుంది అని ఆయన చెప్పినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆయన ఏమి కోరుకున్నారో అది దానికి రెడీ సైరా అంటూ తను అందరినీ అడిగాడు. మన అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, విజయ్ సేతుపతి దగ్గర నుంచి, సుదీప్ దగ్గర నుంచి, జగపతి బాబు గారి దగ్గర నుంచి, నయన్తార, తమన్నా, ఇలా ప్రతి ఒక్కరిని మీరు ఎవరైనా చెప్పండి వాళ్ళని. అలాగే నాకు ఇన్ని వేల మంది కావాలి, నాకు అంటే అన్ని వేల మంది రోజు షూటింగ్లో ఏమాత్రం వెనకంజ వేయకుండా ఆలోచించకుండా ప్రొడ్యూస్ చేశారు. నాకు ఇన్ని సెట్లు కావాలి, కోట కావాలి, ఓ పెద్ద ప్యాలెస్లు కావాలి, అలాగే నాకు పెద్ద టెంపుల్ కావాలి అని ఏది కోరుకుంటే అది అన్ని రకాలుగా సెట్లు వేయడానికి తను ముందుకొచ్చి అంత ధైర్యంగా ఖర్చు పెట్టి చేశాడు. అలాగే నాకు వార్ ఒక 10,000 మందితోటి అంటే కనీసం నేను 3,000 మందితో సరే నేను సినిమా వార్ తీయగలగాలి. ఆ వారికి నేను జార్జియా అనే లొకేషన్ బాగుంటుంది మేమంతా నిర్ణయించుకున్నాం, చేరని ఏమంటామంటే సై రండి వెళ్దాం అని అక్కడ వెళ్ళాడు. అక్కడ ఎంత కష్టం అంటే నెల 15 రోజులు క్లైమాక్స్ వార్ చేసావు, దానికి ఎంత ఖర్చు అయిందో ఈ రోజున చెప్పడం అనేది సబ్బో కాదు తెలియదు, కానీ దాదాపుగా ఆ 1.5 మంత్కి అయిన ఖర్చు 75 కోట్లు. ఏమి కేర్ చేయాల, ఇందులో నాకు లాభాపేక్ష కాదు, ఎంత మిగిలింది అని కాదు నాకు కావాల్సింది, ఎంతమందికి రీచ్ అయ్యాం, ఎంతమంది యొక్క అభిమానాన్ని పొందగలిగాం, ఎంతమంది శభాషింది, గొప్ప సినిమా తీశారు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ అనుకోవాలి, అదొక్కటే ధ్యేయం. అందుకనే ఈ సినిమా ఇది ఆషామాషి సినిమాగా ఉండకూడదు, ఉండదు అని కూడా నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా ఆర్టిస్టులుగా వస్తే అమితాబ్ బచ్చన్ గారు ఎంతో పెద్ద మనసుతోటి ఒక్క ఫోన్ కాల్తోటి మేము వచ్చి కలవాలి, మీతో మాట్లాడాలి, ఇలాగండి ఏంటి విషయం చెప్పండి చిరంజీవి, ఏం లేదు ఒక క్యారెక్టర్ ఉంది నా గురువు పాత్ర మీరు వెయ్యాలి, దానికి అక్కర్లేదు, మీరు రావాల్సిన అవసరం లేదు, మీకు నమ్మకం ఉందా నాకు సూట్ అవుతుందని, మీరే వెయ్యాలి అంత గొప్ప పాత్ర, నువ్వు అన్నావుంటే కనుక నేను వేసి తీరుతాను వేస్తున్నాను, దట్స్ ఇట్, మీ వాళ్ళని పంపించండి, నా ఆంగికం ఎలా ఉండాలో డిజైన్ చేసుకుంటాం, దానికోసమే తప్ప చేస్తానా లేదని మేము అవసరం లేదని వెంటనే ఫోన్ కాల్లో ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఆయన ఒప్పుకున్నారంటే కనుక, ఎప్పుడు ఇతర భాషా చిత్రాలు చేయనటువంటి అమితాబ్ గారు ఈ సినిమా ఒప్పుకున్నారంటే ఆయనకి మా మీద ఉన్న ప్రేమ అభిమానాలకి నిజంగా సభాముఖంగా ఆయన చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే సుదీప్ కన్నడ, సుదీప్ కిచ్చా సుదీప్, ఆయన మామూలుగా అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ ఈ సినిమాలో తన క్యారెక్టర్ నిడివి ఎంత ఏంటి అనేది ఏమి పట్టించుకోలేదు, కేవలం చిరంజీవి సినిమా, చిరంజీవి బ్యానర్, చిరంజీవితో చేయాలి, ఆయన్ని అభిమానించే మనిషి అంటూ తను కూడా అదే విధంగా ఒప్పుకున్నారు. ఆ రకంగా కిచ్చా సుదీప్కి. ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పాలంటే కనుక ఆయన ఎంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అంటే అంత ఇంత కాదు, డే నైట్లు పనిచేస్తుంటారు, ఆయన డేటు కావాలంటే 2-3 ఏళ్ల తర్వాతే తప్ప ఈలోగా దొరికే సమస్య లేదు. ఆడిది విజయ్ సేతుపతి గారిని మేము అడిగి అడగగానే ఆయన వెంటనే చిరంజీవి సన్న అన్న మాదిరి ఆయన ఒప్పుకుని సినిమా చేయడం అనేది మనస్ఫూర్తిగా విజయ్ సేతుపతిని సభాముఖాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ గాడ్ బ్లెస్, ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నాకు మంచి మిత్రుడు మితభాషి, తన పంథం మార్చుకుని గతం కంటే ఎంతో బిజీ అయినటువంటి అత్యుత్తమైన నటుడు జగపతి బాబు, ఆయన ఈ సినిమాలో నా అనంగుడు, నా తోటి పాలెగారు, అండ్ లాస్ట్లో అత్యద్భుత ట్విస్టులు ఉంటాయి ఆయన క్యారెక్టర్స్, అండ్ అలాంటి పాత్ర అంటే నేను చెయ్యాలి చేస్తాను అని చెప్పి ఆయన రావటం, వీళ్ళందరూ కూడాను ఒక పాత్రకి టెంప్ట్ అయ్యో లేకపోతే ఇచ్చే రెమ్యునేషన్ టెంప్ట్ అయ్యో అదేంటి నో మ్యాటర్, చిరంజీవి తోటి మనం ఈ సైరాలో మనం కూడా భాగస్వాములు అవ్వాలి అనే ఒకే ఒక దీంతో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం చూస్తుంటే ఈ సినిమాని వీళ్ళు ప్రేమించినంత విధిగా ఇంకా నిజంగా మేము కూడా ప్రేమించలేదేమో. అలాంటి మీ ప్రేమ అభిమానంతో ఇటు నయనతార, తమన్నా ఇలా నటించినటువంటి ప్రతి నటీనటులకు ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. అండ్ ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి పృథ్వీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా అత్యద్భుతంగా ఈ సినిమాలో నటించి మాకు సపోర్ట్ నిలబడ్డారు. అయితే లాస్ట్ ఆఖరిగా చెప్పాల్సింది నా టెక్నీషియన్స్, ఎవరైతే
ఈ సినిమా మీరు రేపొద్దున చూడబోతున్నారు ఇంత అద్భుతంగా కనబడుతుంది అంటే కనుక చిరంజీవి ఇంత గ్లామర్గా ఉన్నాడు, ఒక 25 సంవత్సరం వెనకున్న చిరంజీవిలా ఉన్నాడు అంటే కనుక ఆ క్రెడిట్ రత్నవేలు మా డిఓపి గారికి, మా కెమెరామెన్ గారిది. ఆయన నన్ను ఏమిటో ముందే ఈ సినిమాలో చూపించారు 150లో, ఖైదీ నెంబర్ 150లో. ఈ సినిమాలో దర్శకుడి భావాల్ని, దర్శకుడి తపనని అర్థం చేసుకుని అవన్నీ విజువలైజ్గా ఆయన చూపించడం తీరు చూస్తుంటే కనుక శభాష ఉంది. ఇట్ ఈస్ ఒక విజువల్ వండర్గా ఉంటుంది సినిమా. అది రత్నవేలు గారి వల్లనే సాధ్యమవుతుంది. ఈ సినిమాలో అందరూ గ్లామర్గా ఉన్నా, అత్యద్భుతంగా ఉన్నా, గ్రాండియర్గా ఉన్నా, ఆ క్రెడిట్ గోస్ టు రత్నవేలు గారు. రత్నవేలు గారు థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీరు అందరూ సపోర్ట్ చేయబట్టి అది జరిగింది. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఇందులో చాలా స్కోప్ ఉంది, రాజీవ్ ప్రొఫెషనల్ డిజైనర్ రాజీవన్. అలాగే మా మిగతా ఆర్టిస్టులు నా బిడ్డ సుష్మిత, అలాగే అంజుమౌళి, వీళ్ళు ప్రొఫెషనల్ డిజైనర్స్గా, ఉత్తర స్టైలిస్ట్గా చేసింది. అలాగే మా కంపెనీ సిఇఓ పసుపులేటి విద్య, డాక్టర్ విద్య ఈ సినిమాలో చాలా కీలక పాత్ర వహించి మాకు ఎవరికి ఎలాంటి టెన్షన్ లేకుండా తను కూడా బాగా చూసుకుంది, అది కూడా మా ఇంటి పాపే. అండ్ ఇట్లా ప్రతి ఒక్కరి గురించి వాకాడ అప్పారావు ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్, అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని పేర్లు మర్చిపోతే క్షమించాలి, ప్రతి ఒక్కరు కూడాను అత్యద్భుతంగా ఈ సినిమాని సపోర్ట్ చేసి 2.5 సంవత్సరాలు మాతో ట్రావెల్ చేసి రేపు గాంధీ జయంతి నాడు 150వ జయంతి గాంధీ గారిది చాలా ప్రాముఖ్యత ఉన్నది, ఆ రోజున ఈ సినిమా రిలీజ్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నామంటే దానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా, అలాగే విఎఫ్ఎక్స్ కమల్ కన్నన్ గారికి, వీళ్ళందరికీ కూడాను ఒకళ్ళు ఎవరి పేర్లు మర్చిపోయే క్షమించాలి. అండ్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే అమిత్ త్రివేది మ్యూజిక్ డైరెక్టర్, ఆ పాట రాసిన సిరివెల్ల సీతారాం శాస్త్రి గారికి, అలాగే డ్యాన్స్ మాస్టర్స్ ప్రేమ్ రక్షత్కి, అలాగే ఫైట్ మాస్టర్స్ గ్రెగ్ పోవెల్ యూకే, అలాగే లీవీ టక్కర్ హాలీవుడ్, ఆయన అద్భుతమైనటువంటి 2 వార్ సీక్వెన్స్లు ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా చేశారు. అలాగే కొన్ని గెరిల్లా ఫైట్స్, మధ్య మధ్యలో వచ్చే గెరిల్లా ఫైట్స్ రామ్ లక్ష్మణ్లు చాలా చక్కగా చేసి శభాష్ అనిపించుకుని, ఇంగ్లీష్ హాలీవుడ్ వాళ్ళకి ధీటుగా వాళ్ళ విజువల్స్ కూడా ఉన్నాయంటే మన వాళ్ళు చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. అండ్ అలాగే ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్.